స్తోత్రము 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 తండ్రి పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ లోకం పరిస్థితులు ఎప్పుడు ఎంత ఘోరంగా ఎలా మారుతాయో మాకు అర్థం కాని రోజుల్లోకి వచ్చేసాం తండ్రి. ఇక మా జీవితాలకి ఏ అవకాశం లేని పరిస్థితిలో ఉన్నాం. ఇక నీ పాదాలు పట్టుకోవడమే తప్ప మరొక దారి లేదు ప్రభువా. నువ్వు కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి. పాత నిబంధనలో ఏ విధంగా అయితే కఠినమైన ఆజ్ఞలను పెట్టావో వారికి, అలాంటి ఆజ్ఞలు మేము కూడా పాటించాల్సిన పరిస్థితుల్లోకి వచ్చేసాం ప్రభువా. ఇక దిక్కు దారి లేని పరిస్థితిలో ఉన్నాం కనుక ప్రభా, మమ్మల్ని మేము తిరిగి సమర్పించుకుంటున్నాం. మా పరిస్థితులన్నీ నీ చేతికి అప్పగించుకుంటున్నాం. నీవే సహాయం చేసి నడిపించమని మరి ఈ 3 వారాలు ఆన్లైన్లో జరిపిస్తున్న ఈ ఆరాధనకు మా బిడ్డలందరూ కూడా క్షేమంగా నాయన వారు వారి వారి ఇళ్లలో కూర్చొని ఆయన హాజరై వాక్యం నేర్చుకోవడానికి నీ సన్నిధిని అనుభవించడానికి సహాయం చేయమని, భయభక్తులతో వినయముతో నీ మీద అధికమైన ప్రేమతో ఈ సమయాన్ని పాటించే కృప వారికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, సుష్మా సిరి ఒక 2 పాటలు పాడతారు. ఒక నిమిషం అమ్మా, అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. ఓకే, ఉండమ్మా, అన్మ్యూట్ చేసుకోమ్మా. దేవుని నామంలో అందరికీ వందనాలు. గమ్యం చేరాలనే పాట పాడుకుందాం. గమ్యం చేరాలని నీతో ఉండాలని పగలు రేయి పరవశించాలని ఈ నింగి నేల కనుమరుగైనా శాశ్వత జీవం పొందాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని గమ్యం చేరాలని నీతో ఉండాలని పగలు పరవశించాలని భూయంతా తిరిగి జగమంతా నడచి నీ జ్ఞానముకు స్పందించాలని నాకున్న వందియు సమస్తం వెచ్చించి నీ ప్రేమ ఎంతో కొలవాలని అది ఎంత ఎత్తున ఉందో అది ఎంత లోతున ఉందో అది ఏ రూపంలో ఉందో అది ఏ మాటల్లో ఉందో సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని గమ్యం చేరాలని నీతో ఉండాలని పగలు రేయి పరవశించాలని అలలెన్నో రేగిన శ్రమలెన్నో వచ్చిన శిరమును వంచి సహించాలని వేదన బాధలు గుండెను పిండిన నీదు సిలువను మోయాలని నా గుండె గోవెలలోన నిన్నే ప్రతిష్ఠించి నీ సేవలో నీయలలో నా తొలి శ్వాసను విడవాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని సాగిపో
చూడాలని నిరీక్షిస్తున్నాను, నిన్ను చేరాలని గమ్యం చేరాలని నీతో ఉండాలని పగలు పరవశించాలని కనుమరుగైనా శాశ్వత జీవం పొందాలని సాగిపోతున్నాను, నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను, నిన్ను చేరాలని సాగిపోతున్నాను, నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను, నిన్ను చేరాలని. హల్లెలూయా. హల్లెలూయా. అమ్మ ఇంకో పాట పాడతారా? గడిచిన కాలం అనే పాట పాడుకుందాం. గడిచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రే కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మము కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. మము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడిచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రే కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలుషమునాలో కానవచ్చిన కారణక నన్ను కరుణించిన కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడిచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రే కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. లోపములెన్నో దాగి ఉన్నను దాతృత్వముతో నన్ను నడిపించిన అవిధేయతలే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన లోపములెన్నో దాగి ఉన్నను దాతృత్వముతో నన్ను నడిపించిన అవిధేయతలే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన దీవించిన దేవా నీకే స్తోత్రము. దయచూపిన తండ్రి నీకే స్తోత్రము. దీవించిన దేవా నీకే స్తోత్రము. దయచూపిన తండ్రి నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రే కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. మము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడిచిన కాలం
దాచిన దేవా నీకు స్తోత్రము. హల్లెలూయా. హల్లెలూయా. సమయంలో మరి విల్సన్ కీర్తన ధ్యానం చేస్తాడు. విల్సన్ రెడీ ఉన్నా? మైక్ వీడియో ఉత్తర పత్రాలు ఏమవుతుంది చదివేదన్నా. ప్రభునందు ప్రియమైన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 128 కీర్తన కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకోవడానికి దేవుడిచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని కృతజ్ఞత చెల్లించి వాడినై ఉన్నాను. అయితే 128 కీర్తన చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుండు. యెహోవా యందు భయభక్తులు కలవాడు ఇలాగూ ఆశీర్వదించుకోడు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదువు. ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక. ప్రార్థన చేసుకొని ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకో. సర్వనతుడ, సర్వశక్తిమంతుడ, సర్వమెరిగిన సర్వాంతర్యామి, సర్వసృష్టికర్త, నీకు వేలాది కొట్టి స్తోత్రాలు చూస్తున్నావు. ఈ ఆదివారం దినం ఎలాగో ఇదిగో ప్రభావం పొందాలను కొన్ని అననుకూల పరిస్థితులు ఎలాగో చేరడానికి ఈ యొక్క అవకాశం కల్పించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చూస్తున్నాం. నవ్వుతున్న మాటల ద్వారా ఇదిగో నాతో మాట్లాడండి, నాతో మాట్లాడండి ప్రభావం పొందనాలు. ఎవరైతే ప్రభావం పొందనాలు స్తోత్రములు ప్రభావ అవసరమైన మాటలు వారితో మాట్లాడి మీరు మహిమ పొందమని, మీరు మాత్రమే మహిమ పొందమని ఒక కృపాక్షేమ మాకు బలపడుతుంది. నీకే వందనము స్తోత్రం ఏసునామని అడిగి విడుకం ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఇక్కడ ఈ 128 కీర్తన యాత్రా కీర్తనలో ఇది ఒక కీర్తన. దీని గురించి ముందుగా నేను ఒక చిన్న ఇంట్రొడక్షన్ లాగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మనం ప్రతి ఒక్కరూ ఈ పరిస్థితులు అందరూ, అంటే ఇప్పుడు ఈ జనరేషన్ అందరూ ఉద్యోగాలు చేస్తూనే ఉన్నాం. ఉద్యోగాలు చేస్తున్నప్పుడు వాళ్ళకి శాలరీ ఇవ్వటం జరుగుతుంది. ఇచ్చేటప్పుడు కొన్ని కట్టింగ్స్ అనేవి, పిఎఫ్, ఈఎస్ఐ ఇవన్నీ కూడా కొన్ని కట్టింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అవన్నీ ఎందుకు జరుగుతాయి అంటే వాళ్ళు రిటైర్మెంట్ అయినప్పుడు వాళ్ళకి పెన్షన్ రూపంలో అవి మరలా ఇవ్వటానికి వాటికి అవి కట్టింగ్స్ అనేవి చేస్తుంటారు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హుద్హుద్ తుఫాన్ వచ్చింది ఆ మధ్యకాలంలో. అప్పుడు కొంతమంది నివాసం లేక నిరాశ్రాయులై ఉన్నారు. చాలా ప్లేసులు తినడానికి ఆహారం లేక చాలా మంది ఇబ్బంది పడిన వారు చాలా మంది ఉన్నారు. ఆ సమయంలో వారందరికీ కూడా గవర్నమెంట్ పులిహార ప్యాకెట్లు ఇవ్వటం, లేకపోతే ఫుడ్ సప్లై చేయటం, కొన్ని ఎన్జిఓస్ ఫుడ్ సప్లై చేయటం, అంటే తక్షణమే అనేవి జరిగింది. బైబిల్లో కూడా మనము ఇలాంటి రెండు పరిస్థితులు మనం గమనించవచ్చు. ఎలాగంటే దేవుడు ఆపదలు, ఆపత్కాలంలో ఉన్న వారి కోసం కొన్ని వాగ్దానాలు, కొన్ని వాక్యాలు ఇచ్చాడు. భవిష్యత్ కాలంలో మనం తీసుకోబోతున్న లేకపోతే స్వీకరించబోతున్నటువంటి ఆశీర్వాదాల గురించి కొన్ని మాటలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. అలాంటిదే ఈ 128 కీర్తన. ఈ 128 కీర్తనలో మనం రాబోయే రోజుల్లో ఎలాంటి ఆశీర్వాదాలు, అంటే లేకపోతే దీవెనలు కానీ మనం పొందబోతూ ఉన్నామో అలాంటి వాటి గురించి ముందుగానే ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ముందు మనం ఇక్కడ ఎలా ఉంటే దాన్ని బట్టి అలాంటి ఆశీర్వాదాలు, దీవెనలు మనం పొందుకోగలము అని దేవుడు ముందుగా మనల్ని యాత్రా కీర్తన యొక్క కీర్తన ద్వారా దేవుడు మనల్ని ఒక హెచ్చరిస్తూ ఉన్నట్లుగా మనం అనుకోవచ్చు. ఈ యొక్క 128 కీర్తన అంకులు ఇంతకుముందు చాలాసార్లు నీ అనేటువంటి ఆశీర్వాదాల గురించి చెప్పారు, మీ అందరికీ తెలుసు. కాకపోతే ఒక ఇంకో విధంగా చెప్పడానికి దేవుడు ఒక కొత్త ఆలోచన నాకు ఇచ్చాడని నేను అనుకుంటున్నాను. అయితే ఈ కీర్తనని మనం రెండు భాగాలుగా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి ఎలాగంటే ధన్యతకు సంబంధించింది, రెండు ఆశీర్వాదానికి సంబంధించింది. ధన్యతకు సంబంధించిన వంటికి రెండవ వచనం, మూడవ వచనం వరకు ధన్యత,
ఐదో వచనం ఆరో వచనం ఆశీర్వాదం అని చెప్పేసి మనం ఈ రెండు భాగాలుగా డివైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ లైన్ ఫస్ట్ వచనం చూసుకున్నట్లయితే మొదటి దానిలోకి వెళ్ళిపోదాం. యెహోవా యందు భయము భక్తి కలిగి ఆయన త్రోవల వందు నడుచు వారందరూ ధన్య. యెహోవా యందు మనము భయము భక్తి, మనము కాదు ప్రతిదాన్ని నా కన్వీన్చుకుంటాను, నా అనేది పెట్టుకుంటాను. అప్పుడు మీకు చెప్తున్నందుకు నేను కూడా దాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది. దేవుడు మరి ఈ అధ్యాయం నాకెందుకు ఇచ్చారంటే ఇంట్లో కొన్ని నేను ఇంకా కొంచెం ఇంకా ఎక్కువ భక్తిగా దేవుణ్ణి జీవించాలి, దానికోసం ముందు నిన్ను నువ్వు సరి చేసుకో తర్వాత చెప్పడానికి అవకాశం ఉంటుంది అన్నట్టుగా దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడని నేను భావిస్తూ ఉన్నాను. యెహోవా యందు భయము భక్తి కలిగి ఆయన త్రోవల వందు నడిస్తే మనం ధన్యులు, నేను ధన్యుని అవుతాను. అదే ఈ భయభక్తులు కలిగి ఉండటం జ్ఞానానికి మూలము, తెలివికి మూలము అనేసి ఇంకో వచనంలో సామెతలో కూడా మనం చూస్తాం. అంటే భయము భక్తి కలిగి జీవిస్తేనే ఇలాంటివి వస్తాయా? మరి ఇలా ఈ ఏవైతే కొన్ని ఆశీర్వాదాలు ఈ లోకపరంగా ఎవరైతే ధన్యతలు ఈ లోకపరంగా ఎవరైతే స్వీకరిస్తూ ఉన్నారో, అంటే పొందుకొని అనుభవిస్తూ ఉన్నారో, మరి వాళ్ళందరూ భయము భక్తి కలిగి జీవించిన వారేనా అని మనం అనుకుంటే, నేను ఇదే క్వశ్చన్ ఒకసారి నేను 8th class లో ఉన్నప్పుడు మా అమ్మగారిని క్వశ్చన్ అడిగాను. ఏమనంటే, అమ్మ మనం ఇంత కష్టాలు పడుతూ ఉన్నాం, దేవుని సేవ చేస్తూ ఉన్నాం, తింటున్నాం, తినకపోతూ ఉన్నాం, ఇలాగో మన బాధలు మనం పడుతూ ఉన్నాం, ప్రతిరోజు అనేక కష్టాలతో మన జీవితం అనేది మరుసటి రోజుకి మారిపోతూ ఉన్నది తప్ప కష్టాలు మారలేదు. చదువుల్లో కూడా ఫస్ట్ రావటానికి ఎంత ట్రై చేసినా మరి అన్యులే వస్తున్నారు అది అని అడిగినప్పుడు తను నాకు ఒక సంపన్న సమాధానం ఏం చెప్పారంటే, వారు నిశ్చయముగా కాలు జారు చోటునే ఉన్నారు, వారు ఆశీర్వదిస్తున్న వారు అనుభవిస్తున్న ప్రతి ఆశీర్వాదము కూడా, లేకపోతే అది ఆశీర్వాదం అయితే కాదు, ఈ లోకపరంగా వాళ్ళు అనుభవిస్తున్నారే తప్ప మనకు పరలోక రాజ్యంలో ఆశీర్వాదాలు అనేవి, ఆత్మీయంగా ఆశీర్వాదాలు అనేవి మనకు ఉన్నవి అని చెప్పి తను చెప్పినప్పుడు నేను నిజమే అని చెప్పేసి ఆ కొంచెం అంటే బాధ కలిగినట్లుగా అనిపించినా సరే అది నిజమే, ఒప్పుకోవాలి తప్పదు. అలాంటి విషయాల్లో ఆ ఒప్పుకోవడం జరిగింది. అంటే భయము భక్తి కలిగి జీవిస్తే ఈ లోకపరమైనటువంటి ధన్యత ఆశీర్వాదాలే కాకుండా ఆత్మీయ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కూడా మనం పొందుకుంటాం. అదే లోకంలో ఉన్న వారికి మనకి డిఫరెన్స్. అయితే దాని కింద రెండవ వచనం చూసుకున్నట్లయితే, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించే, ఇది చాలా గొప్ప దాన్ని ఏమంటారంటే స్థిరతను లేకపోతే విశ్వాసాన్ని రెట్టింపు చేసేటువంటి ఒక మాట. ఎలాగంటే ఉద్యోగం చేసే ప్రతి ఒక్కడు లేకపోతే కష్టపడే ప్రతి ఒక్కడికి జీతం వస్తుంది. మరి ఇక్కడ నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం అనుభవించదు అని ఎలాగ దేవుడు చెప్తూ ఉన్నాడు అంటే, వాళ్ళు ఈ లోకంలో ఉన్న వాళ్ళు సంపాదించినప్పుడు లేకపోతే తన జీతాన్ని లేకపోతే తన కష్టాన్ని వాళ్ళు తీసుకున్నప్పుడు అనుభవించలేరు. ఎందుకు అనుభవించలేరు అంటే, ఇదే 127th కీర్తన ముందు కీర్తనలో ఒక మాట ఉంటుంది, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచు నుండుట కూడా వ్యర్థమే. ఎందుకు వ్యర్థము? నా ఎందు భయము భక్తి లేకుండా మీరు ఎంత కష్టపడినా, ఎంత తిన్నా, ఎన్ని గంటలు కష్టపడి ప్రయాసపడినా కూడా మీరు వేస్తున్నాయి. నా ఎందు భయభక్తులు కలిగి కష్టపడిన వాడికి నేను ఎలా ఇస్తాను అన్నాడంటే, దాని కింద వచ్చిన తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఇది మన విశ్వాసాన్ని రెట్టింపు చేసేటువంటి వాక్యం అన్నమాట. అంటే దేవునికి మనం నేను దేవునికి భక్తిగా భయము కలిగి జీవిస్తూ ఉన్నట్లయితే ఆ కష్టపడిన దాన్ని దేవుడు నేను అనుభవించే విధంగా మారుస్తాడు. ఒకవేళ నేను దేవునికి భయము భక్తిగా జీవించలేనట్లయితే ఆ కష్టాన్ని నేను అనుభవించలేను, ఏదో ఒక రూపంలో వెళ్ళిపోతుంది. ఆరోగ్య అనారోగ్యం విషయంలో కానీ లేకపోతే అప్పుల విషయంలో కానీ ఏదో ఒక విషయంలో వెళ్ళిపోతూ ఉంటుంది. మరి దాన్ని నేను ఎప్పుడు అనుభవిస్తాను అంటే, నేను ఆయన ఎందు భయము భక్తి కలిగి జీవించినప్పుడు. ఆ మాట ఇక్కడ చెప్తూ ఉంటాను, నిశ్చయముగా నీవు. నిశ్చయముగా అంటే ఇది ఖచ్చితం, ఇది వాగ్దానం, స్థిరమైన వాగ్దానం. నిశ్చయముగా నేను నీతో చెప్పుచున్నాను, లేకపోతే నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితను అనుభవించేది. అలాగే యేసుక్రీస్తు వారు సిలువలో ఉన్నప్పుడు నిశ్చయముగా నీవు నాతో కూడా పరదయసులో ఉంది అంటే అది స్టేట్మెంట్, ఫిక్స్డ్ స్టేట్మెంట్. అది ఖచ్చితంగా ఉంటారు, ఖచ్చితంగా అనుభవిస్తారన్నమాట. ఆ ఒక్క వాగ్దానం దేవుడు మనల్ని విశ్వాసంలో నడిపించే విధంగా ఉంటుంది. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగు. ఒకటి
కష్టార్జితం అనుభవిస్తాం, మనకు మేలు కూడా కలుగుతుంది. దేనికల్లా? దేవుని యందు భయము భక్తి కలిగి జీవించడం వల్ల నాకు మేలు కూడా కలుగుతుంది. తర్వాత నీ లోకిత మూడవ వచనం, నీ లోకిత నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును. ఇక్కడ ఫలించు ద్రాక్షావల్లి అంటే ద్రాక్షావల్లి మరి ఫలించకుండా ఉంటాయా అని మనం ఒకసారి క్వశ్చన్ వేసుకుంటే ఫలించకుండా కూడా ఉంటాయి. అవి ఎప్పుడు ఫలిస్తాయి అని అంటే సంవత్సరానికి 2 సార్లు దాని యొక్క కొమ్మలు కట్ చేస్తూ ఉండాలంట. 2 సార్లు మామూలుగా మనం ఫిజికల్గా ఒక ద్రాక్ష చెట్టును కనుక తీసుకుంటే దాని యొక్క కాపుని మనం ఆ యొక్క ఫలితాన్ని లేకపోతే ఆ యొక్క కాపుని మనం తీసుకోవాలి లేకపోతే అనుభవించాలి అంటే దాన్ని 2 సార్లు దాని యొక్క కొమ్మలు కట్ చేస్తూ ఉన్నప్పుడు అది ముందుకు వేగి చిగురు వేస్తూ చెట్టు పెద్దగా అవుతూ కాయలు కాసేటువంటి అవకాశం ఉంది. మరి ఫలించుకుందాం ఉంటుందంటే ఇలాంటివన్నీ చేయకపోతే ఫలించు. అందుకే దేవుడు అసలు ఇక్కడ ఫలించు ద్రాక్షావల్లి వలె ఉంది. ద్రాక్షావల్లి అంటేనే యేసు మనం యోహాను సువార్త 15వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే ఏమంటారు, నేను నిజమైన ద్రాక్షావల్లి అంటే అబద్ధమైన ద్రాక్షావల్లి కూడా ఉంటుంది కదా. నేను నిజమైన ద్రాక్షావల్లిని అని దేవుడు చెప్తూ ఉన్నాడు అంటే అబద్ధమైన ద్రాక్షావల్లి కూడా ఒకటి ఉంది. అంటే నిజము కాని ద్రాక్షావల్లి కూడా ఒకటి ఉంది. పిచ్చి ద్రాక్ష చెట్టు అయి ఉండదు, లేకపోతే దేవుని లాగే కనిపించే వెలుగుదూత సాతన్ గడ అయి ఉండొచ్చు. ఇప్పుడు ఎంతో మందిని ఆ సాతన్ మోసం చేస్తూ ఉంటాడు వెలుగుదూత విషయంలో. దేవుని లాగే కనిపిస్తూ అలాగే అనిపిస్తూ అంటే చేస్తూ ఉంటాడు. అందుకే దేవుడు నేను నిజమైన ద్రాక్షావల్లి, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఎవడైతే నిలిచి ఉంటాడో ఆ తీగ ఉంటుంది, నేను వాణి యందు నిలిచి ఉంటాను. అదే ఒకసారి చూద్దాం 15:5 యోహాను సువార్త 15:5 ఎవడు నా యందు నిలిచి ఉండును, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించు. చూడండి, ఫలించాలి అంటే దేవుని యందు మనం నిలిచి ఉండాలి. అంత మాత్రమే కాదు, దేవుడు మన యందు నిలిచి, దేవుడు నా యందు నిలిచి ఉండాలి, నేను దేవుని యందు నిలిచి ఉంటే ఇక్కడ ఫలించు అని ఉంది. మనం అక్కడ చూసిన వాక్యంలో ఏముంది, నీ భార్య నీలోకి నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లవలే ఉంది. అంటే నీ భార్య అంటే భార్య అని మాత్రమే ఇక్కడ సంబోధించడం కాదు, అక్కడ ఆ ప్లేస్ లో యేసు ప్రభుని లేకపోతే మనం యేసు ప్రభుని మనం అన్వయించుకోవాలన్నమాట. అంటే మన పక్కనే యేసు ప్రభు ఉంటాడు, ఆయన ఫలించేటువంటి వాడు, ఆయన ద్వారా. ఇప్పుడు చూడండి, చాలా సామెతలు కూడా ఉంటాయి, సంథింగ్ ఎల్లాల గురించి చాలా సామెతలు ఉంటాయి. తను కుటుంబాన్ని చక్కదిద్దుకోగలదని, తన కుటుంబాన్ని ముందుకు తీసుకొని రాగలదని, అభివృద్ధి పరచగలదని స్త్రీల గురించి చాలా వాగ్దానాలు అంటే కొన్ని సామెతలు కూడా తన గురించి ఉంటాయి. ఎందుకు అంటే కుటుంబ యజమాని తన బయట పరిస్థితులు బయట పనులన్నీ చూసుకుంటూ ఉంటే కుటుంబాన్ని సరిదిద్దుకునేటువంటి విషయాల్లో స్త్రీలు మాత్రమే ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటారంటే ఎలాంటి సందేహమూ లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో మనం అన్నీ చూస్తున్నాం, దేవుని భయము భక్తి కలిగి పిల్లల్ని పెంచాలి అంటే ఖచ్చితంగా తల్లి అవసరం, ఎంతో అవసరం. ఎందుకంటే తల్లి తన దగ్గర ఉంటుంది, తండ్రి ఎక్కడ ఉంటారు, తన పనుల మిత్తం వెళ్తూ ఉంటారు. అంటే యేసు ప్రభువును కనుక మనం ఇక్కడ ఊహించుకుంటే ఫలించే ద్రాక్షావల్లి వలే ఉండును అని ఆ చెప్పిన మాట, ఆ ద్రాక్షావల్లి ఫలించడం వల్ల ఆ కుటుంబం అంతా కూడా ఫలించబడుతుంది. యేసు ప్రభు మనతో ఉండటం వల్ల, అందుకే అక్కడ ఏమన్నాడు, మీతో నాతో ఎవడు ఎవరితో నేనైతే ఉంటాను వాళ్ళు ఫలిస్తారని చెప్తారు. అంటే ఆ యొక్క ఫలించటం ఒక భార్య ఒక్కతే కాదు, తన వల్ల ఆ కుటుంబం మొత్తం కూడా ఏమవబడుతుంది, ఫలించబడుతుంది. ద్రాక్ష చెట్టు నుంచి ఏమొస్తాయి, ద్రాక్ష కాయలు, ద్రాక్ష రసం వస్తుంది. అది దేవుని యొక్క రక్తానికి సాదృశ్యంగా మనకు కనపడుతూ ఉంటుంది. ఆయన రక్తం ఏం చేస్తూ ఉంటుంది, మన పాపాలని దోషాలని అన్నిటినీ కరిగి వేస్తూ ఆయన యొక్క రక్తం ద్వారా మనకి స్వస్థత విమోచన కూడా ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా మనము, నేను నా కుటుంబంలో ఆశీర్వదించబడబోతున్నాను, నా కుటుంబంలో ధన్యతగా నేను స్వీకరించబోతూ ఉన్నాను. ఎప్పుడు అంటే నేను దేవునికి ఎందు భయము భక్తి కలిగి జీవించినప్పుడు. అలాగే ఆ తర్వాత చివరి
తర్వాత మాట ఒలి నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్క వలే ఉండును అని. ఇది అసలు ఒలీవ మొక్కకి కొన్ని స్పెషల్ కొన్ని క్యారెక్టర్స్ అట్లో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అది మెయిన్గా దాన్ని జీవానికి గుర్తు అని అంటూ ఉంటాం. ఎందుకు జీవానికి గుర్తు, శాంతి సమాధానానికి గుర్తు అని అంటూ ఉంటాం అంటే, మనం అంతా చూసాం దేవుడు సర్వనాశనం చేశాడు నోవా కాలంలో. ఒక నోవా కుటుంబాన్ని ఆ పడవను తప్ప మిగతాదంతా కూడా నాశనం చేశాడు. వర్షాలతో మొత్తం నింపేశాడు అంతా. అయితే పావురాన్ని పంపించినప్పుడు ఏం తీసుకొని వచ్చిందండి? అది ఒక ఒలీవ చిగురు తీసుకొని వస్తుంది. అంటే ఏంటి, నాశనమైన పరిస్థితుల్లో కూడా దేవుని జీవం అక్కడ ఉంది. అయితే ఈ ఒలీవ మొక్కని యేసుక్రీస్తుగా మనం సాదృశ్యంగా తీసుకోవచ్చు. ఆయన జీవమై ఉన్నాడు, నేనే మార్గం సత్యం జీవమై ఉన్నాను అని దేవుడు చెప్పాడు కదా. ఆ జీవం ఒలీవ మొక్కని దేవుని సాదృశ్యంగా తీసుకున్నప్పుడు జీవానికి ఆయనే గుర్తు, శాంతి సమాధానానికి ఆయనే గుర్తు. మూడవది, ఈ యొక్క ఒలీవ మొక్క ఏం చేస్తుంది అంటే దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటుంది. న్యాయాధిపతులు 9:9 అక్కడ ఒక దాన్ని ఏమంటారంటే ఒక దాని గురించి చెప్పబడి ఉంది. ఏంటి, నాకు రాజుగా ఉండమని చెట్లన్నీ కూడా కలిపి అన్ని చెట్ల దగ్గరికి కలిపి ఫస్ట్ ఒలివ మొక్క దగ్గరికి వస్తాయి. మా చెట్లన్నిటి మీద నువ్వు రాజుగా ఉండు, రాజుగా ఉండు, మమ్మల్ని ఏలు, మా యొక్క రాజ్యాన్ని ఏలు, చెట్లన్నిటి మీద నువ్వు అధికారిగా ఉండు, రాజుగా ఉండు అని చెప్పి అడిగినప్పుడు ఒలివ మొక్క ఒక చక్కని సమాధానం చెప్తూ ఉంటుంది. ఆ సమాధానం ఏంటంటే, నేను మీకు రాజుగా ఉండి దేవుణ్ణి మనుషుల్ని దేవుణ్ణి మహిమపరిచేటువంటి పని నేను వదిలేసి మీ చెట్ల మధ్య అటు ఇటు ఊగుతానా? నేను నా పర్పస్ ఏంటి? నేను దేవుణ్ణి మహిమపరచడం నా పర్పస్. ఈ అధికారాలు ఇవి నా పర్పస్ కాదు, నా ఉద్దేశం కాదు, నేను ఆ ప్రణాళిక కాదు, నేను ఏంటి దేవుని మహిమపరచడమే నా యొక్క పని అని చెప్పి ఒలీవ మొక్క. అంటే ఈ మాటలన్నీ దాంట్లో లేవు కానీ మనం మామూలుగా మాట్లాడుకుంటూ ఉంటే ఇలాంటి సంభాషణ జరుగుతుంది అని తను చెప్పింది. ఎవరు? ఒలివ మొక్క. అంటే ఒలివ మొక్క ఉద్దేశం ఏంటి? దేవుణ్ణి మహిమపరచాలి, దాని పర్పస్. అంటే మనం ఎప్పుడైతే నేను భయము భక్తి కలిగి జీవిస్తే నా పిల్లలు కూడా దేవుణ్ణి మహిమపరుస్తారు. నా భోజన బల్ల చుట్టూ ఉన్న పిల్లలు జీవం కలిగి ఉంటారు, శాంతి సమాధానాలు కలిగి ఉంటారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, దేవుని మహిమపరిచే పిల్లలుగా ఉంటారు. ఎలాగూ నా కుటుంబాన్ని సంబంధించుకుంటే భార్య ఎలాగూ దేవుణ్ణి అంటే ఫలించే ద్రాక్షావళిగా ఉంది, తన వల్ల కుటుంబం ఆశీర్వదించబడుతుంది. మరి పిల్లల విషయాల్లో కూడా మనం దేవుని, నేను యేసుక్రీస్తు యందు భయము భక్తి కలిగి జీవిస్తే దేవుని నా పిల్లలు మహిమపరుస్తారు, దేవుణ్ణి మహిమపరిచే బిడ్డలుగా ఉంటారు, అనేక మందికి ఆశీర్వాదకరంగా కూడా ఉంటారు. అందుకే ఆయన అంటున్నాడు, మీ భోజన బల్ల చుట్టూ మీ పిల్లలు ఒలివ మొక్క వలే ఉంటారు. ఇంకొక మాట నేను విన్నాను ఒక చోట, ఒలీవ చెట్టు యొక్క ఆకులు ఎప్పుడు ఆకాశాన్ని చూస్తూ ఉంటాయి అనే మాట నేను ఒకసారి విన్నాను. అది ఏ చెట్టు మొక్కలు కూడా నేను ఇంతవరకు వినలేదు. అంటే దాని గురించి అలాగా ఆకాశం వైపే తన యొక్క ఆకులు చూస్తూ ఉంటాయని. మరి ఎందుకు దేవుడు ఒలీవ మొక్కకి అంత గొప్ప పేరు ప్రఖ్యాతులు బైబిల్ గ్రంథంలో ఇచ్చాడంటే, ఆ యొక్క ఆయిల్ ద్వారా అనేక మంది సేవకుల్ని అభిషేకిస్తూ ఉంటారు, అనేక మంది అభిషేకిస్తూ ఉంటారు. దేవుని మహిమకరంగా అది అన్ని రకాలుగా వాడబడుతుంది. ఇంకోటి విషయం చెప్పాలంటే, ఆయుర్వేదిక్ మెడిసిన్ లో కూడా ఈ ఆలివ్ చెట్టు అనేది తేకపోతే దాని యొక్క ఆకులు కానీ దాని యొక్క పండ్లు కానీ అందానికి, చర్మ సౌందర్యానికి, లేకపోతే మెడిసిన్కి అన్నిట్లో కూడా ఉపయోగపడుతూ ఉన్నాయి. మీరు ఇప్పుడు ఏ సోపు తీసుకున్నా సరే ఆయిల్ ఉంటుంది కొన్ని సోపుల్లో, అంటే కొంచెం హైగా ఉన్న సోపు అలాగే ఉంటుంది. దాని యొక్క నూనెతో దీపాలు వెలిగించేవారు ఇంతకు ముందు కాలంలో. అంటే దేవుడు ఆ యొక్క వెలుగుగా కూడా అది ఉపయోగపడుతుంది. ఈ లక్షణాలన్నీ కూడా నా పిల్లల్లో, నా తర్వాత రాబోయేటువంటి పిల్లల్లో ఉండాలి అంటే నేను ముందు దేవునికి భయము భక్తి కలిగి జీవించాలి అని చెప్పి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఇవి ధన్యత. 4వ వచనం చూసుకున్నట్లయితే, యెహోవా యందు భయభక్తులు గలవాడు. ఇక్కడ భయభక్తులు గలవాడే, కాకపోతే అక్కడ ఆయన త్రోవలను అనుసరించే వారు ఇలాగ జరుగుతుంది, ఇక్కడ భయభక్తులు కలిగిన వారు ఇలాగ ఆశీర్వదించబడను అని. 5వ వచనం ఏంటంటే,
సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేము క్షేమము కలుగుట చూచెదు. ఇది ఇది రాబోయేటువంటి తరాలు లో మనం తీసుకోబోయేటువంటి ఆశీర్వాదం. ఇప్పుడు ఈ మాట నీ జీవిత కాలమంతయు అన్నాడు. నీ జీవిత కాలమంతయు అన్నాడు అంటే మనం చనిపోయేంత వరకు కూడా ఆత్మీయంగా శారీరకంగా యెరూషలేము యొక్క క్షేమాన్ని చూస్తామని చెప్తాడు. అయితే ఇంకో మాట ఏముందంటే బైబిల్లో యెరూషలేమును ప్రేమించు వారు వర్తిల్లుదురన్న మాట. యెరూషలేము క్షేమం, యెరూషలేము క్షేమం, యెరూషలేము ఇప్పుడు ఒక మందిరం కట్టబడబోతూ ఉన్నది. తర్వాత రాబోయే దినాల్లో అప్పుడు దాని యొక్క క్షేమం చూస్తాం. దేవుడు వస్తాడు, రెండవ రాత్రి, ఇవన్నీ కూడా జరుగుతాయి. అయితే మన జీవిత కాలం అంతయు కూడా దాని యొక్క క్షేమము చూసేటువంటి ఆశీర్వాదం దేవుడు మనకి ఇచ్చాడు, మన కుటుంబానికి ఇచ్చాడు. దాని తర్వాత మాట చూసుకున్నట్లయితే నీ పిల్లల పిల్లలను నీవు చూచెదువు, ఇశ్రాయేల్ మీద సమాధానం ఉండును కాక. పిల్లల పిల్లలను చూడటం అనేది సామాన్యమైన విషయం అయితే కాదు ఈ రోజుల్లో. ఒకటి ఇక్కడ రెండు రకాలుగాను మనం మాట్లాడుకోవచ్చు. ఒకటి ఆత్మీయంగా మాట్లాడుకోవచ్చు, ఇంకొకటి శారీరకంగా కూడా మాట్లాడుకోవచ్చు. చాలా మంది దేవుని యొక్క చిత్తాన్ని బట్టి పిల్లల పిల్లలను చూసిన వారు శారీరకంగా చాలా మంది ఉన్నారు. ఆత్మీయంగా తన జీవితం కొద్ది కాలం అయినప్పటికీ కూడా, అంటే ఐ మీన్ శారీరకంగా కొద్ది కాలమే జీవించి ఉన్నప్పటికీ కూడా తన పిల్లల పిల్లలను చూసిన వారు ఆత్మీయంగా అనేక మంది ఉన్నారు. ఇది ఆత్మీయంగాను శారీరకంగాను రెండు విధాలుగాను ఈ యొక్క వాగ్దానాన్ని మనం, ఈ యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకోవచ్చు. పిల్లల పిల్లలను చూసేది దావీదు 71వ కీర్తనలో ఒక మాట అంటూ ఉంటాడు, తల నిరిసి వృద్ధుడై ఉండు వరకు బహు రాబోయే తరముల వరకు నీ యొక్క మాటలు, నీ యొక్క మహత్కార్యములు వివరించుటకు నన్ను బ్రతికించు అని చెప్పేసి ఒక మాట అంటూ ఉంటాడు. అది ఈ వాగ్దానానికి కూడా, ఈ ఆశీర్వాదానికి కూడా అది దగ్గర సంబంధం ఉంది. అలాగే దేవుని యందు భయము భక్తి కలిగి నేను జీవిస్తే కొన్ని ధన్యతలు నేను అనుభవిస్తాను, కొన్ని ఆశీర్వాదాలు నేను అనుభవిస్తాను. అది ఆత్మీయంగా కానీ శారీరకంగా కానీ దేవుని యందు భయము భక్తి కలిగి మీరు జీవిస్తే మీరు కూడా ఇవన్నీ కూడా పొందుకోవడానికి అవకాశం ఉంది. ఇది అందరి కోసం. ఇది మనం ఇప్పుడు ఇప్పుడు మనం దాచుకొని బ్యాంకులో దాచుకుంటున్నటువంటి మనీతో సమానం అన్నమాట. ఇప్పుడు మనం బ్యాంకులో డబ్బులు ఎలాగైతే దాచుకుంటామో, దాచుకున్నప్పుడు అది వడ్డీగాను లేకపోతే అది ఇన్కమ్ ఇంక్రీజ్ అయిపోయి మనకు తర్వాత కొంత అమౌంట్, ఇప్పుడు ఎల్ఐసి పాలసీ కట్టామనుకోండి, 10 లక్షలు కడితే 20 లక్షలు వస్తాయి అన్న పాలసీ ఉందనుకో, నాకైతే తెలియదు ఉందనుకో, అది ఎలాగైతే డబ్బులు అవుతుందో మనం ఇప్పుడు ఆ దేవునికి ఇష్టంగా బ్రతికితే నీ వల్ల నా వల్ల రాబోయే తరాలు, అంటే రాబోయే పిల్లలు ఒలివ మొక్క వలే ఉంటారు అన్నది మనం ఖచ్చితంగా నమ్మాల్సిన విషయం. ఎందుకంటే బైబిల్లో ఎటువంటి ప్రతి మాట కూడా, ప్రతి వాగ్దానం కూడా ఏది కూడా వదిలేసేది కాదు. ఆ సమయాన్ని బట్టి, ఆ సందర్భాన్ని బట్టి అది అలా నెరవేరుతూ ఉంటుంది. అన్ని వాగ్దానాలు నెరవేరే గ్రంథం ఏదైనా ఉందంటే అది ఒక బైబిల్ గ్రంథం మాత్రమే. అలాగే నేను ఈ రోజు నుంచి, అంటే ఈరోజు ఈ వాక్యం ద్వారా నేను ఇంకొంచెం ఏదైతే భయము భక్తి కలిగి, ఇంకొంచెం ఇంకా ఎక్కువ భయము భక్తి కలిగి ఆయన ఎందు నడిచటానికి, ఆయన ఎందు నడవటానికి, ఆయన త్రోవల ఎందు నడవటానికి, ఆయన నేను అనుసరించటానికి ఈ యొక్క వాక్యం, ఈరోజు వాక్యం నన్ను కూడా నన్ను ఏం చెప్పాలి అంటే నన్ను ముందుకు నడిపిస్తూ ఉంది. ఎందుకంటే మీకు చెప్పి ఇతరులకు బోధించి నువ్వు భ్రష్టుడు కాకుండాట్లు నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలన్న వాక్యం ప్రకారం నేను మీకు చెప్తూ, నన్ను నేను అనుభవించుకుంటూ, నన్ను నేను సరిచేసుకుంటూ మీకు కూడా ఈ మాటలు చెప్పడం జరిగింది. దేవుడు ఈ కొద్ది మాటలు తన వినికిడిలో దీవించును కాక. ఆమే. వర్షిప్ లో నడిపించాను కొద్ది నిమిషాలు దేవుణ్ణి, అంటే కొద్ది నిమిషాలు దేవుణ్ణి ఆరాధించుకుందాం. ప్రభానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు కాచి కాపాడి ఈ యొక్క అక్టోబర్ మాసంలో 2వ ఆదివారం దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టావు ప్రభా. ఇంత గొప్ప అవకాశాన్ని మీరు మాకు ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క ఆన్లైన్ మీటింగ్ జరగటం అనేది ప్రభా దీని యొక్క కృప, అది కొన్ని యొక్క యుగ తండ్రి మీకు వందనాలు స్తోత్రం. మా ఎదురు చూసినటువంటి జాగ్రత్త ప్రభావం, ఏ ఆదివారం కూడా మేము మిస్ కాకూడదు అనే ఉద్దేశంతో
ఇలా ఏర్పాటు చేశారు మీకు వందనాలు. ప్రభా యొక్క పరిస్థితులు అనేక మందిని చూస్తున్నాం, ఎందరో యొక్క సమయాన్ని చూడలేక ఇదిగో ప్రభా మీకు వందనాలు స్తోత్రము చూపిస్తున్నాం. ఈ యొక్క స్థలాన్ని విడిచి ఈ యొక్క లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారయ్యా, అనేక బాధల ద్వారా, రోగాల ద్వారా, యాక్సిడెంట్ ద్వారా, అనేక విధాలుగా. అయినప్పటికీ నీ యొక్క ఉచితమైన కృప మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడింది ప్రభా. మీకు సన్నిధిలో ఇదిగో ప్రభా మీకు వందనాలు, మేము బ్రతికి ఉన్నాము అంటే కేవలం నీకు ఉచితమైన కృప, నీ యొక్క జీవము మమ్మల్ని ప్రభా మీకు వందనాలు చూపిస్తూ ఉన్నదయ్యా. మీకు వందనాలు స్తోత్రము 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 చూపిస్తున్నాను ప్రభా. దేవదేవా నీకు వందనాలు స్తోత్రము. నీ అందు భయము భక్తి కలిగి జీవించి వచ్చేటువంటి ధన్యతలు మేము అనుభవించడానికి కృపదయచ్చు, ఆశీర్వాదాలు మేము అనుభవించడానికి కృపదయచ్చండి అయ్యా. మీకు వందనాలు స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్సయ్యా నీకు వందనాలు. యొక్క వాగ్దానం ద్వారా ఏ తండ్రి యొక్క వాక్యం ద్వారా నన్ను మేము మార్చుకొని ముందుకు సాగేటువంటి మరి ఎక్కువగా ఇదిగో ప్రభా భయము భక్తి కలిగి జీవించడం కృపను లేదు ప్రభా. మీకు వందనాలు. అడిగి అవకాశాన్ని వందనాలు స్తోత్రము చెల్లిస్తున్నాం. స్తోత్రం 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 స్తోత్రం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నేనని, గలమెత్తి నీ కీర్తినే చాటిగా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని, గళమెత్తి నీ కీర్తినే చాటిదా. నజరేయుడా నా యేసయ్యా, అగాధ సముద్రాలకు నీవే అల్లలు వేసితివి, అగాధ సముద్రాలకు నీవే అల్లలు వేసితివి. జలములలో వడినే వెళ్ళినా, జలములలో వడినే వెళ్ళినా, నన్నేమి చేయవు నా యేసయ్యా, నన్నేమి చేయవు నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని, గళమెత్తి నీ కీర్తినే చాటిదా. నజరేయుడా నా యేసయ్యా, సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయన, సీయోను శిఖరాగ్రము సింహాసనమాయన, సీయోనులో నిన్ను చూడాలని, సీయోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందను, నీకే వందను, నీకే వందను, నీకే వందను. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని, గళమెత్తి నీ కీర్తినే చాటిదా. నజరేయుడా నా యేసయ్యా. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. సీయోనులో చూసేటువంటి అవకాశం మీరు మాకు కల్పించబోతున్నారు, మా అందరికీ కల్పించబోతున్నారు. స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా.
సీయోన్ ఇదిగో ప్రభా మీకు వందనాలు స్తోత్రములు ప్రభా. సీయోన్ లో నుండి మిమ్మల్ని మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారని చెప్పేసి వాగ్దానాలు కూడా చదువుతున్నాం ప్రభా. మీకు వందనాలు ప్రభా. ఎస్ఐయా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ముందున్న సమయం అంతట్లో మీరు తోడుగా ఉన్నాను ప్రభా. ఎస్ఐయా 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 స్తోత్రం 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 స్తోత్రం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా, అత్యంత ప్రేమాస్వరూపి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమాస్వరూపి నీవే, ఆరాధించును నిన్నే. హల్లెలూయా 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 స్తోత్రం ఆశ్చర్యకరుడా స్తోత్రం ఆలోచనకర్త స్తోత్రం బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం ఆహా హల్లెలూయా ఆహా సత్య సంపూర్ణుడే స్తోత్రం కృపతో రక్షించితివే స్తోత్రం కృపా సత్య సంపూర్ణుడే స్తోత్రం కృపతో రక్షించితివే స్తోత్రం నీరక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం ఆహా హల్లెలూయా ఆహా అల్ఫా ఒమేగా స్తోత్రం ఆమేన్ అనువాడ స్తోత్రం
అల్పావు మేఘా స్తోత్రం అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం ఆహా హల్లెలూయా ఆహా స్తోత్రం ప్రభా మీకు వందనాలు. ఇంతవరకు ఈ యొక్క ఆరాధనలో మీరు తోడుగా ఉన్నారయ్యా, నీ యొక్క కృపను చూపించారు ప్రభా, మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. గొప్ప అవకాశం మీరు మాకు ఇచ్చారు. నీ యొక్క చిత్తం అయితే నీ యొక్క రాకడ ఆలస్యమై ఉంటే నీ యొక్క మా యొక్క ప్రాణాలు ప్రాప్తించి ఉంటే ప్రభా, రాబోయేటువంటి ఆదివారి దినం అందరం ప్రభా నామాలు ప్రభా మీకు వందనాలు స్తోత్రం మహింపరిచే విధంగా నీ యొక్క కృపను ధ్యానించేటువంటి విధంగా మమ్మల్ని అందరినీ మీరు ఏర్పరిచి నీ యొక్క కృపలో మమ్మల్ని జీవించి బలపరచమని ఇక ప్రభా మీకు వందనాలు. ఉన్నటువంటి భయము భక్తి కలిగి జీవించే కృప అతి ఇక ప్రభా ధన్యత మీరు మాకు దయచేసి ఆశీర్వాదాలు మా జీవితంలో నేను మా కుటుంబం అందరూ కూడా అనుభవించేటువంటి కృపను మా ఎడ్ల మీరు నుంచి మమ్మల్ని సాగించిన ఈ కొద్ది స్తుతి ఆరాధన మీ యొక్క నామంలోనే ఏసయ్య నామంలోనే సమర్పిస్తున్నాము తండ్రి. ఓకే, అందరికి వందనాలండి. మా దేవుడు ఈ రోజు మనకి ఈ అవకాశం ఇచ్చాడు ఇంతవరకు. మరి నాకు బాధ కలిగించే విషయం ఏంటంటే రత్నమ్మ లాంటి వాళ్ళు లాస్ అయిపోతున్నారు. ఇప్పుడు మనకు మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, వైఫై ఉంది, డేటా ఉంది, కాబట్టి మనం ఎలాగో ఒకలాగా దేవుని సన్నిధిని అనుభవిస్తున్నాం. రత్నమ్మ అలాంటి వాళ్ళు, వాళ్ళకి మొబైల్ ఫోన్స్ లేవు, ఉన్నాయి కానీ ఇలాంటి స్మార్ట్ ఫోన్స్ ఉండవు, డేటా ఉండదు, వైఫై ఉండదు. వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. ప్రభా మేమైతే నీ ఆరాధన అనుభవిస్తున్నాం తండ్రి. చాలా మందికి పేదలు, అంటే కేవలం రత్నం అంటే జీవజలాల్లో ఉన్న రత్నమ్మ కోసం ఒక అంబాసిడర్ తను ఒక అందరికి ప్రతినిధి అనమాట. అలాంటి పేదలందరికీ ప్రతినిధి. ఇప్పుడు ప్రస్తుత కరోనా కఠిన కాలంలో కొంచెం ఆర్థికంగా నిలదొక్కునే వాళ్ళకే నా ఆధ్యాత్మికత అది ఆలోచిస్తున్నాను. మొబైల్ ఫోన్లు ఉండే వాళ్ళకైనా ఆధ్యాత్మికత, వాళ్ళకైనా దేవుని సన్నిధి, మరి మిగతా వాళ్ళకి పేదలకు దేవుని సన్నిధి లేదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి దయచేసి ఈ టైంలో మనందరం ప్రార్థన చేద్దాం. ప్రభువా నీ అద్భుతమైన సన్నిధి అందరికీ ఆవరించేలా చేసే తండ్రి. అంతే, ఆయన చేస్తాడు అంతే. వాళ్ళకి మొబైల్ ఫోన్ లేకపోయినా, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేకపోయినా, ఇంట్లో కూర్చుంటే అద్భుతమైన సన్నిధి అలాగా ఆవరించేస్తే అక్కడే దేవదూతల సమూహం ఆ పూరిగొడుసులోనే ఉండొచ్చు ఆ పేదలకి. లేకపోతే రోడ్డు పక్కన వాళ్ళకి అక్కడే ఆ యేసయ్య అనగానే గొప్ప పరిశుద్ధాత్మ అభిషేకం వాళ్ళ మీదకి వచ్చేస్తే మనకంటే ఆనందంగా ఉంటారు వాళ్ళు. కాబట్టి అక్కడైనా ఇక్కడైనా ముఖ్యంగా కావాల్సింది పరిశుద్ధాత్మ సన్నిధి, ఆదరణ. ఆ సన్నిధి మనల్ని ఆవరించేస్తే అండి ఎక్కడున్నా ఒకలాగా ఉంటాం మనం. తెలుసా, చర్చ్లో ఉన్నా అదే ఫీలింగ్, ల్యాప్టాప్ ముందు ఉన్నా అదే ఫీలింగ్, మొబైల్ ఫోన్లో ఉన్నా అదే ఫీలింగ్, జస్ట్ ఆడియో వింటున్నా అదే ఫీలింగ్ మనం. అంటే ఆ సన్నిధి ఇంపార్టెంట్ ఏంటంటే ప్రభువు సన్నిధి, ప్రభువు మన చుట్టూ ఆవరించి ఉండడం, ప్రభువుతో కనెక్షన్. అది హఠాత్తుగా ఇప్పటికిప్పుడు రమ్మంటే వచ్చేదండి. మనం ప్రార్థన చేసినప్పటికీ ఎవరైతే ప్రభు మీద ఆశ కలిగి ఉంటారో, ఆసక్తి కలిగి ఉంటారో, ఎవరైతే ప్రభు అంటే ఇష్టంగా ఉంటారో వారి ఎడలో మన ప్రార్థనలు నెరవేరుతాయి. అది సంగతి. మనం ప్రార్థన చేస్తాం,
కానీ మన ప్రార్థనలు ఎవరి విషయంలో నెరవేరుతాయి అంటే వారి కోసమే. ప్రభు ఆల్రెడీ ప్రభు మీద ఆశ కలిగిన వారికి మన ప్రార్థన నెరవేరుతుంటాయి. రైట్, మరి ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయాన్ని మీకు నేర్పించాలనుకుంటున్నాను. లంగరు అనే మాట, లంగరు యాంకర్, అది ఎలా ఉంటుందో కొన్ని పిక్చర్స్ చూపిస్తాను మీకు చూడండి. ఇదిగోండి, ఇక్కడ ఈ బోట్ కి తాడు చూసారా, తాడు పెద్ద తాడు, ఆ తాడు చివర చూసారా ఒక ఇన్స్ట్రుమెంట్ ఇక్కడ చూసారా, కొన్ని రెండు ఉంటాయి కొన్ని నాలుగు ఉంటాయి కూడా అదనమాట. అంటే నాలుగు అంటే మొత్తం ఒక స్క్వేర్ లాగా అన్నమాట. కనుక ఇది లంగరు. ఇది ఏం చేస్తుందంటే పడవ కొట్టుకుపోకుండా ఆ నది నీళ్ళలో సముద్రం నీళ్ళలో కింద ఉన్న మట్టిలో కూరుకుపోతామట. అది ఇలా గుచ్చుకొని అది కొట్టుకుపోకుండా చూస్తుంది. అది లాగేటప్పుడు ఏంటంటే జస్ట్ పైనుంచి స్ట్రైట్ గా టాప్ నుంచి లాగితే వచ్చేస్తుంది అది, కానీ యాటవాల్గా లాగితే రాదు. యాటవాల్గా లాగే కొలిది అది ఏం చేస్తుంది, లోపలికి దిగిపోతుంటది. యాటవాల్గా మనం ఎంత లాగితే అంతగా లోపలికి దిగిపో, ఆ డిజైన్ అలా ఉంటుంది సార్. అది నావ కొట్టుకుపోకుండా కాపాడుతుంది. ఇంకోటి ఏంటంటే ఇది చూసారా, ఈ లంగరు ఒడ్డుకి ఇసురుతారు. ఒడ్డుకి ఇసిరి అప్పుడు ఎవరో ఒకళ్ళు ముందు ఒడ్డుకు వస్తారన్నమాట. వచ్చి ఆ లంగరు తాడు పట్టుకొని బోటుని ఒడ్డుకి లాగుతారు. అర్థమైందా? ఇదిగోండి, ఇలా ఎవరో ఒకడు ఆ లంగర్ను ఒడ్డుకి ఇసిరి లేకపోతే ఆ లంగరు పట్టుకొని ఒడ్డుకు వచ్చేసి అక్కడ ముడేసేసి అక్కడి నుంచి లాగుతారన్నమాట. ఆ తాడు సహాయంతో లాగుతారు. ఎందుకంటే తెడ్లు వేస్తే కుదరదు, అక్కడ కెరటాలు గాలి వీటి వల్ల తెడ్లతో కుదరదు. ఎవరో ఒకళ్ళు ప్రత్యేకంగా ఇలా పట్టుకొని అంటే ఆ తాడు పట్టుకొని లాగాలి. అర్థమైంది మీకు? చూసారా, ఇప్పుడు ఒక బోట్ లంగర్ ఇక్కడ బోట్ నదిలో నది కింద ఉన్న భాగం ఇది అలా ఉంటుంది. అది గుచ్చుకుంటుంది, గుచ్చుకొని దాన్ని ముందు కదలకుండా అలా పట్టుకుంటాం అన్నమాట. ఇప్పుడు రోడ్డు మీద అయితే బ్రేక్లు వేస్తామండి బండికి, ట్రైన్ కూడా బ్రేక్లు వేస్తాం. మరి సముద్రంలో ఓడకి బ్రేక్లు వేస్తే ఉంటుంది, అది బ్రేక్లు కాదు, ఇదే బ్రేక్ లంగరే బ్రేక్ అనమాట. అది సంగతి అర్థమైంది మీకు? ఈ పిక్చర్స్ మనసులో చక్కగా ఉంచుకోండి, పిక్చర్స్ మీ మనసులో భద్రపరచుకోండి. దీని గురించి ఒక అద్భుతమైన విషయం మనం నేర్చుకోబోతున్నాం. హెబ్రీ పత్రిక 6:19 దీన్ని మీకు డిస్ప్లే చేస్తాను. ఓకే, అందరు చూడండి, హెబ్రీ పత్రిక 6:19 నేను చదువుతాను. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె ఉండి తెర లోపల ప్రవేశించుచున్నది. 20 నిరంతరము మెల్కీసెదుకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షముగా ప్రవేశించను. చిన్న ప్రార్థన. పరిశుద్ధానికి వందనాలు. నీ దివ్య వాక్యాన్ని, నీ జీవవాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా నీ ఆత్మ కార్యమాలో జరిగించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మళ్ళీ చదువుతాను, ఈ నిరీక్షణ. ఏ నిరీక్షణ ఇప్పుడు మళ్ళీ చదువుతాం మనం, అది ఎలాంటి నిరీక్షణ పై వచనాల్లో మనం చదువుతాం. ముందు మూల వాక్యం చదువుతాను మీకు. ఈ నిరీక్షణ నిశ్చలమైంది అంటే అది కదలని నిరీక్షణ, ఇక అది మార్పు చెందదు. ఆ నిరీక్షణకు ఇక దెబ్బ తగలదు,
ఫిక్స్డ్ నిరీక్షణ, నిశ్చలమైన నిరీక్షణ, అది స్థిరమైన నిరీక్షణ. యేసుక్రీస్తునందున్న నిరీక్షణ, మన మోక్షం చేరి తీరుతామన్న నిరీక్షణ, నరక భయం లేని నిరీక్షణ, నేను చనిపోతే ఏసై కవిట్లోకే వెళ్ళిపోతానన్న నిరీక్షణ అన్నమాట. అది అది నిశ్చలమైంది, అది స్థిరమైంది. ఎంత స్థిరం అంటే మన ఆత్మకు లంగరు వలె ఉండి తెర లోపల ప్రవేశించుతున్నది. అంటే తెర అనేది ఇప్పుడు మీకు ఎక్కడ ఈ సబ్జెక్ట్ వస్తుంది, ప్రత్యక్ష గుడారం కదండి, తెర అనగానే ప్రత్యక్ష గుడారం. ప్రత్యక్ష గుడారం ఎలా ఉంటుంది మీకు తెలుసు. ఇప్పుడు ఓకే మీకు చూపిస్తా, ఇదంతా ఆవరణ అనుకుందాం. ఇక్కడ సారీ ఓకే, ఇక్కడ ప్రత్యక్ష ద్వారం ఉంటుంది. ఇది అడ్డ తెర. ఏమండి ఇందులో మందసం ఉంటుంది ఇక్కడ, సారీ ఇందులో మందసం ఉంది. ఓకే ఇక్కడేమో ధూపవేదిక ఉంది, ఇక్కడేమో రొట్టెల బల్ల ఉంది, ఇక్కడేమో దీపవృక్షం ఉంది. ఏమండి బయట ఇక్కడేమో బలిపీఠం ఉంది, ఇక్కడేమో కాళ్ళు కడుక్కోవడానికి గంగాళం ఉంది. ఇది ప్రత్యక్ష గుడారం. ఏమండి ఇదంతా కూడా మీకు తెలుసు. ఇదేమో మీకు టైప్ చేసి చూపిస్తా. గంగాళం ఇది, ఇదేమో బలిపీఠం. బలిపీఠం ఓకే, ఇక్కడేమో దీపవృక్షం. ఓకే అండి ఇక్కడేమో సన్నిధి, సముఖపు రొట్టెల బల్ల, సముఖపు రొట్టెల బల్ల ఐకమా బల్ల. ఓకే ఇదేమో ధూప వేదిక, ధూప. ఓకే అండి ఇది మందసం. సాక్ష్యపు మందసం అంటారు కూడా. అయితే ప్రధాన యాజకుడు, వీళ్ళు మారిపోతుంటారండి, వీళ్ళకి టెన్నర్ ఒక టైం ఉంటుంది, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉంటారు కదా. ఆ ప్రధాన యాజకుడు నిరంతరం ప్రధాన యాజకుడు ఉంటారు, వాళ్ళు మారిపోతుంటారు. వాళ్ళ తర్వాత కొడుకు, కొడుకు తర్వాత మనవుడు, అలా వస్తుంటారు అన్నమాట. అయితే యేసుక్రీస్తు నిరంతరము ప్రధాన యాజకుడట అని బైబిల్ చెప్తుంది కదా. ఇప్పుడు మామూలు ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంటే ఈ లోపలికి వస్తాడు. ఈ లోపలికి వచ్చినప్పుడు తను ఎంటర్ అవుతాడు కదా, ఇక్కడ గంగాళం దగ్గర కాళ్ళు కడుక్కుంటాడు, బలిపీఠం దగ్గర బలి అర్పిస్తాడు, అర్పించిన తర్వాత లోపలికి వస్తాడు, లోపలికి వచ్చిన ధూప వేదిక ధూపం అర్పిస్తాడు, ధూపం వేస్తాడు. ఈ అప్పుడు ఈ తెర లోపలికి సంవత్సరానికి ఒకసారి మాత్రమే ప్రవేశిస్తాడు. ప్రవేశించి ఈ మందసంకి మీద ఆ రక్తం ప్రోక్షిస్తాడు అన్నమాట.
అక్కడ దేవుని వెలుగు ఉంటుంది. తెలుసు మీకు, ఈ ఆవరణమంతా ఆకాశం మీద నుంచి వస్తున్న మామూలు వెలుగు ఉంటుంది. ఈ ధూప ఈ లోపల ఇది ఆవరణము, ఇది పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలంలో దీపవృక్షం తాలూకు వెలుగు ఉంటుంది, ఏడు దీపాలు ఉంటాయి కదండి. ఇక్కడ మాత్రము యెహోవా దేవుని వెలుగు కరుణాపీఠం మీద ఉంటుందన్నమాట, మందసం. ఆ కరుణాపీఠం మీద దేవుని వెలుగు అలాగ గ్లో అవుతుంటది. అది చాలా భయంకర విషయం కూడా. అంత ఈజీగా ఎవరైనా లోపలికి వెళ్ళి చూద్దంటే కుదరదు, చచ్చిపోతారు అంతే. అందుకనే ప్రధాన యాజకుడు అడవికి ఒక తాడు కట్టి పంపిస్తారు. ఆ ప్రధాన యాజకుడు అంగి చివర కింద అంచుల్లో గంటలు ఉంటాయి, గణ 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 మోగుతూ ఉంటాయి. అంటే ఆయన ఇటు తిరుగుతుంటాడు, మోగుతూ ఆ గంటలు కానీ మోగడం ఆగిపోతే ఆయన చచ్చిపోయినట్టు లెక్క. అంటే చెడ్డ ఆలోచనతో దేవుని మీద ఆ వ్యతిరేక ఆలోచనతో ఉంటే చచ్చిపోతాడు అంట. కాబట్టి ప్రధాన యాజకుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకటి గంటల సేపు సౌండ్ ఆగిపోయింది అనుకోండి, ఇక్కడ ఉంటారన్నమాట తాడు పట్టుకొని, అలాగ ఆ బాడీని లాగేయడం బయటికి. ఆ బాడీని తీసుకోవడానికి ఇంకెవడ వెళ్తే ఆడ చచ్చిపోతాడు. అంటే హెవీ ఎలక్ట్రికల్ పవర్ లాడదన్నమాట అది. ఒకళ్ళు ఇప్పుడు ఒకళ్ళు షాక్ కొట్టింది అనుకోండి, మనం పట్టుకోవడం మనకు కొడుతుంది అలా అనమాట. కాబట్టి ఈ ప్రధాన యాజకుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ తెర లోపలికి సంవత్సరానికి ఒకసారే ప్రవేశించాలి. అంటే అతను ప్రవేశిస్తే ఇస్రాయేలీ 12 గోత్రాల ప్రజలు ప్రవేశించినట్టే లెక్క అనమాట. అర్థమైంది మీకు? అందరి పక్షంగా ఆయన ప్రవేశిస్తున్నాడు, అందరి పక్షంగా ఆయన ఒక్కడే ప్రవేశిస్తాడు. అంటే ఇస్రాయేలీ ప్రజలందరి కష్టాలు ప్రభు సందులో చెప్తాడు అనమాట. ఇస్రాయేలీ ప్రజలందరి పాపాలు ప్రభు సందులో ఒప్పుకుంటాడు, అందరి పక్షంగా దేవుడు అందరినీ క్షమిస్తాడు. అలాగా ఒక సెటప్ ఉంది. ఇదంతా ఏంటంటే యేసు క్రీస్తుకు ఇది ఒక గుర్తుగా ఉంది. యేసు క్రీస్తు మనకు ప్రధాన యాజకుడు, నిరంతర ప్రధాన యాజకుడు. ఆ మాట చూస్తాను చూడండి, మీకు మళ్ళీ వాక్యం కదా. యేసు క్రీస్తు నిరంతరమైన ప్రధాన యాజకుడు, అదే ఇక్కడ చదువుతాను చూడండి, పైనుంచి వస్తాను మళ్ళీ. ఇక 20 వచనం, నిరంతరము మెల్కీసెదకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమును ప్రవేశించాడు. అర్థమైందా? ఈ మెల్కీసెదక్ అనే మన నావికుడు అందులోకి, ఎక్కడికి? పరిశుద్ధ అతి పరిశుద్ధ స్థలంలోకి, అంటే దేవుడి సందులోకి, తెరలోనికి మనకంటే ముందుగా మన పక్షమును, మన బోటు తాడిచ్చుకొని, మన లంగరించుకొని ప్రవేశించాడమాట. ఎంత అద్భుతమైన విషయం అండి. మనం బోట్లో ఉన్నాం ఈ భూమిలో, ఈ భూ ప్రపంచం అనే బోట్లో మనం ఉన్నాం. యేసుక్రీస్తు మన నావికుడు, ప్రధాన యాజకుడు, ఆయన నిరంతరం ఉంటాడు. మామూలు లేవీ క్రమం అయితే వాళ్ళు మారిపోతుంటారు, యేసుక్రీస్తు లేవీ క్రమం కాదు. యాక్చువల్గా యాజకులు ఎవరు అవుతారు? లేవీ గోత్రికులు అవుతారు. మరి యేసుక్రీస్తు లేవీ గోత్రికుడు కాదు కదా, యూదా గోత్రికుడు కదా. మరి ఎలా ప్రధాన యాజకుడు అంటే మెల్కీసెదక్ క్రమము చొప్పున, లేవి క్రమం కాదు, మెల్కీసెదక్ క్రమము చొప్పున ఆయన యాజకుడయ్యాడు. ఆయన టెంపరీ యాజకుడు కూడా కాదు, పర్మనెంట్ యాజకుడు, ఇటర్నల్ యాజకుడు, నిరంతరము ప్రధాన యాజకుడు. ఈ ప్రధాన యాజకుడు మన నావకు నావికుడు, మన ఆత్మకు ఆయనే లంగరు. అదనమాట, ఈయన మన ఆత్మకు లంగరు వలే ఉండి తెర లోపల ప్రవేశిస్తాడు. ఆయన మన బోట్ని ప్రభు సన్నిధి అనే ప్రత్యక్ష గుడారంలోకి, ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి మన లాగుతాడు. హల్లెలూయా! ఎంత అద్భుతమైన విషయం అండి. మనం లాగుతాడు, ఆయన ముందే ప్రవేశించాడు, మనకంటే ముందే ప్రవేశించాడు. మామూలు ప్రధాన యాజకులు మాటమాటికి ప్రవేశిస్తే ఆ కుదరదు, భయం భయంగా ప్రాణాలు అరచేతులు పట్టుకుని వెళ్తాడు. యేసు క్రీస్తు మన కోసం చనిపోయి తిరిగి బ్రతికాడు, ఆయన ఎప్పటికీ చనిపోడు. మన కోసం ఆయన తన రక్తాన్ని పట్టుకొని, బలిపీఠం మీద అర్పించింది తన రక్తం, అది తన రక్తం పట్టుకొని
ఆ తెర లోపలికి ప్రవేశించాడు. మన బోట్ అనే లంగర్ని ఆయన కట్టుకున్నాడు అన్నమాట. మన బోట్ని లోపలికి లాగుతాడు కదండి. అది స్థిరమైన నిరీక్షణ, అది నిశ్చలమైన నిరీక్షణ. అంటే ఎట్టి పరిస్థితుల్లో మనం దేవుని సన్నిధికి చేరతామో, ఎట్టి పరిస్థితుల్లో మనం పరలోక రాజ్యానికి వెళ్తామో, ఎట్టి పరిస్థితుల్లో మనం ప్రభుతో కలకాలం మహిమలో జీవిస్తాం. ఆ నిరీక్షణ స్థిరమైంది, అది నిశ్చలమైంది. అబ్బా నాకు చాలా సంతోషం ఉంది. కాబట్టి ఎలాగా ఇక ఎప్పటికీ ప్రభు సన్నిధిలో ఉంటాం కాబట్టి ఇక్కడ ఎంత కష్టమైనా పడదాం, ఎంత ఇబ్బంది అయినా పడదాం, ఎంత ఏడుపైన భరిద్దాం, ఎంత శ్రమైనా భరిద్దాం, ఎంత ఇరుకైనా ఎంత బాధ అయినా భరించేద్దాం. ఎందుకంటే ఆల్రెడీ ఈ బోటు తాడు నా ప్రభు చేతిలో ఉంది. ఆల్రెడీ ప్రభు పరలోక రాజ్యంలో ఉన్నాడు. ఆల్రెడీ ఆయన అక్కడ ఉన్నాడు, నన్ను లాగుతా ఉన్నాడు. సాతాను గారు ఈ బోటు తాడు కట్ చేయలేడు. సాతాను గారు ఈ బోటుని ఎక్కడికి కొట్టుకుపోలేడు. ఎందుకంటే ఈ బోటు ఆయనది. ఆ బోటు ఆయనే, ఆ తాడు ఆయనే, ఆ తాడు ఆయన చేత అన్నీ అంతే. కాబట్టి ఎంత గ్యారంటీ అండి, ఎంత గ్యారంటీ. కాబట్టి ఇంత గ్యారంటీ మహిమ మనకుంది, గ్యారంటీ పల్లవ రాజ్యం మనకుంది. కాబట్టి మనం నిశ్చలమైన నిరీక్షణతో ప్రభువును ఆరాధిద్దాం, ప్రభు సేవలో సాగుదాం, ప్రభు కోసం జీవించేద్దాం. ఆ హెబ్రీ పత్రికలో మరికొన్ని మాటలు నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నాయి, మరోసారి మీకు చూపిస్తాను. ఈ నిరీక్షణ కోసం మాట్లాడుతూ కొంచెం పయనించి చదువుతాను చూడండి. అయితే ప్రియులారా, మేము ఇలాగ చెప్పుచున్నాను, మీరు ఇంతకంటే మంచిది రక్షణకరమైన స్థితిలో ఉన్నారని దృఢంగా నమ్ముచున్నాము. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండు చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. సరే, మీరు మందులు కాక ఇనాక్టివ్గా ఉండకండి, డల్గా ఉండకండి. విశ్వాసము చేతను, ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవాలని అపేక్షించుతున్నాము. ఇంతవరకు ఆసక్తి చూపించారు కదా, ఆ ఆసక్తిని చివరి వరకు చూపించండి. చివరి వరకు, లాస్ట్, ఇంతవరకు మీరు ఆసక్తి చూపించారు, ఆసక్తిని పోగొట్టుకోకండి. ఆ ఆసక్తిని కొనసాగించండి. ఎందుకంటే గో ప్రభు వెళ్ళిపోయాడు, ఆల్రెడీ పల్లవ రాజ్యం ఉన్నాడు ఆయన, తెర లోపల ఉన్నాడు ఆయన, ఆ మందసం దగ్గర ఉన్నాడు, కరుణాపీఠం దగ్గర ఉన్నాడు. మన అంతకుముందు ఇప్పుడు రివర్స్ చూడండి, ప్రధాన యాజకుడు నడుముకు తాడు కట్టి ఆ తాడు బయట పట్టుకుండేవారు కదండి. ప్రధాన యాజకుడు చచ్చిపోయిన ఆయన బాడీని బయటకు లాగేవారు. ఇప్పుడు ఎలా అంటే ఆయన మరణ లోపలికి లాగుతున్నాడు. ఈ ప్రధాన యాజకుడు తన నడుముకు కట్టిన ఆ లంగర్ అనే తాడు మన చేతిలో బయట ఉన్న, మన చేతిలో ఉంది. అప్పుడు ఏం చేస్తానంటే మనం బోట్లో ఉన్నాం, ఆయన ఆ బోటుని లోపలికి లాగుతున్నాడు. ప్రత్యక్ష లోపలికి, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలంలోకి, ఆ కరుణాపీఠం దగ్గరికి, దేవుని సన్నిధికి ఆయన లాగుతున్నాడు. ఏదో ఒకరోజు మనం పరలోక రాజ్యంలో ఉంటామండి, గ్యారంటీగా ఉంటాం. అందుకోసం ఎలాగో ఒకలాగా ఆయన ఆరాధిస్తాం, ఎలాగో ఒకలాగా ఆయన ప్రేమిస్తాం, ఎలాగో ఒకలాగా ఆయన పనిచేస్తాం. ఏ దిక్కు దివాణ లేకపోయినా, ఏ అవకాశం లేకపోయినా సరే, ఏదో ఒక విధంగా ఆయన కాళ్ళు పట్టుకొని ఆయన బతిమాలుకుంటూ ఆయన సందర్భం గడుపుతామండి. ఈ ప్రయాసం అసలు దేవుడు మనల్ని పరీక్షిస్తారు జాగ్రత్తగా, వీళ్ళు ఎలా చేస్తారు ఏమిటి అసలు అంటూ ఈ కరోనాను పంపించి మనల్ని పరీక్షిస్తున్నాడు అనమాట. చూడండి 13వ వచనం, దేవుడు అబ్రహాములకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణం చేయలేకపోయాను గనుక తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదితును, నిశ్చయంగా నిన్ను విస్తరింపు చేతును అని చెప్పాను. చూసారా, నిశ్చయం అనే మాట, నా తోడు అంటాడు దేవుడు. అంటే దేవుడు ఇంకా అంతకంటే గొప్పవాడు ఎవరు లేరు కదా.
ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి వాగ్దాన ఫలము పొందెను. మనుషులు తమ కంటే గొప్పవాని తోడని ప్రమాణం చేతురు. వారి ప్రతి వివాదంలోనూ వివాద అంశములు పరిష్కారం చేయింది ప్రమాణమే. అంటే ఇది పాత నిబంధన కాలండి, కొత్త నిబంధనలో ప్రమాణం లేదు. అవునంటే అవును, కాదంటే కాదు. ఇక ఒట్టు పెట్టుకోవద్దని సరే ప్రభు కదండి. సరే, ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైందని, ఆ వాగ్దానముకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచాలని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడచాలని నిశ్చలమైన రెండు సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుకుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యం కలిగినట్టు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను. ఎప్పుడైతే సిలువలో చనిపోయాడో, తిరిగి బతికాడో, పరలోక రాజ్యం ఆరోహణం అయ్యాడో అప్పుడే ప్రమాణం చేశాడు, మిమ్మల్ని నా తండ్రి సన్నిధికి తీసుకెళ్తాను, నా తండ్రి ఇంటికి చేరుస్తాను అంటూ. కనుక ఈ నిరీక్షణ, ఏ నిరీక్షణ, మనం దేవుని దగ్గరికి వెళ్తాము, దేవుని సన్నిధికి వెళ్తాము, దేవునితో జీవిస్తాము అనే నిరీక్షణ, అది నిశ్చలమైంది, స్థిరమైంది, మన ఆత్మకు లంగరు వలె. ఈ మాట మర్చిపోకండి, మళ్ళీ మళ్ళీ చదవండి. దయచేసి మీరు ఈ మాట మాట మాటకి చదవాలి. ఈ రోజంతా ధ్యానం చేయండి. మన ఆత్మకు లంగరు వలె ఉండి తెరలోపల ప్రవేశించుతున్నది. నిరంతరము మెల్కీ సెదుకు క్రమము చొప్పున ప్రధాని యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించను. ఎంత అద్భుతమైన దేవుడు అండి, మనకెంత గ్యారంటీ ఇచ్చాడు. ఈ గ్యారంటీతో మనం బ్రతుకుతాం, ఈ గ్యారంటీతో మనం ఆయన ఆరాధిద్దాం, ఆయన్ని ప్రేమిద్దాం, ఆయన గొప్ప చేద్దాం, ఆయన కార్యాలు చేద్దాం, ఆయనలాగా జీవిద్దాం. త్వరలోనే ఆయన వస్తాడు, మనల్ని ఆ తెరలోపకి, ఆ పరలోక రాజ్యంలో తీసుకెళ్ళిపోతాడు. ఈ నిరీక్షణను ఎవరు డిస్టర్బ్ చేయకుండా కాపాడుకుందాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధురా, నీకు వందనాలు. ఈరోజు మాకు ఇచ్చిన ఈ సన్నిధి బట్టి నీకు స్తోత్రాలు. అయితే ఎంతో మంది పేదలకు ఈ అవకాశం లేదు ప్రభువా. ఆన్లైన్లో వాక్యం వినే అవకాశం లేదు. కొంతమంది ఆస్తి పనులు ఉన్నారు, వారికి కూడా అన్నీ ఉన్నాయి. వాళ్ళకి ఇంటర్నెట్ ఉంది, మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, ల్యాప్టాప్స్ ఉన్నాయి. అయినప్పటికీ ఆసక్తి లేని కారణంగా వారు వినలేకపోతున్నారు తండ్రి. అయితే ప్రభా, ఎంతమందికైతే నీ సన్నిధి భాగ్యం దొరికిందో, ఎంతమంది అయితే ఆసక్తి కలిగి నీ వాక్యాన్ని విన్నారో, వారందరినీ దీవించు, దర్శించు. మా సంఘ బిడ్డ ఎంతో మంది దీన్ని పోగొట్టుకున్నారు, వారికి కూడా మరొక అవకాశం దయచేతండి. వారిని క్షమించు, వారిని వారిని కృప చూపించండి. దేశంలో పరిస్థితులు భయంకరంగా ఉంటుండగా ఈ సమయంలో నీవే నీ బిడ్డలతో ఉండి వారికి ఆధ్యాత్మిక జ్ఞానం ప్రసాదించి నడిపించమని, అందరి అవసరాలు తీర్చి ఆరోగ్యాలు అనుగ్రహించి భద్రపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడిన గాక, ఈ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచే. మా ఎడల అపరాధము చేసి మరి మేము క్షమించు ప్రకారం మా అపరాధం క్షమించు. మమ్మల్ని శోధనలో తేక కీడును తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ, మన కుటుంబాలకు, జీవితాల సంఘ బిడ్డలందరికీ, అలాగే ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డకు సదాకాలం తోడండి, వర్తిల్లా చేయను గాక. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక, ఆదిని నిప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగముల నౌను ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక, ఆమేన్. అందరికి వందనాలండి. మరి చర్చిలో మరొకసారి అమ్మ మేరీ గారు అందరికి ఫోన్ చేయండి. నాగేశ్వర గారికి నేను ఫోన్ అందలేదు అనుకుంటాను. అమ్మా పాస్టర్ అండి, నేను
దేవి గారికి వాట్సాప్ మెసేజ్ పెట్టాను పాస్టర్ గారి, శివ గారికి, దేవి గారికి, జ్ఞాన కుమారి గారికి మెసేజ్ పెట్టాను అండి. అయితే చూసుకోట్లేదు వాళ్ళు, చర్చికి వచ్చేసారట నాగేశ్వర గారు. అయ్యో కాబట్టి ఇస్తాకమ్మ, ప్లంబర్ ఇస్తాక. అది సారీ పాస్టర్ గారు, ఆ నెంబర్ నా దగ్గర లేదు, నేను అందరిలో ఉందనుకున్నాను పాస్టర్ గారు, నిన్న మీరు అంటుంటే చూసుకున్నాను. దయచేసి అందరికి చెప్పండి, మరొకసారి ఫోన్ చేయండి. ఇంకా 18th 25th మరో 2 వారాలు లేదా చేద్దాం. ఎందుకంటే వాళ్ళకు నెగిటివ్ అనే రిపోర్ట్ వస్తే పర్వాలేదు, నెగిటివ్ అని వచ్చినా సరే సింప్టమ్స్ వచ్చాయి కాబట్టి జాగ్రత్త పడడం మంచిదమ్మా. ఇంకా దర్శనబాబుకి మెసేజ్కి అయితే మళ్ళీ నార్మల్ అయిపోయారు, జ్వరాలు తగ్గిపోయాయి, తలనొప్పులు తగ్గిపోయి కొంచెం దగ్గు అయితే వాళ్ళకు ఉంది కాబట్టి 5 రోజులు. ఇది 5వ రోజు కోర్స్ ఆల్రెడీ మనం మొదలు పెట్టాం. ఇది 5వ రోజు మేమేం చేస్తామంటే విటమిన్ సి టాబ్లెట్స్, మల్టీ విటమిన్ సి టాబ్లెట్స్ కంటిన్యూ చేయమన్నారు మా మ్యాన్ వాళ్ళు, డాక్టర్ ఉంది చేయమంది, అలా చేస్తాం. కనుక నెగిటివ్ వచ్చినా సరే వాళ్ళని అలాగా కొంచెం క్వారంటైన్లో ఉంచడానికి ట్రై చేస్తాను. ప్రార్థన చేయండి. చూసారా ఎంత గ్యారంటీ లేని బతుకులు అయిపోయాం మనం. చర్చిలో ఓపెన్ చేసాము, చర్చి ఆరాధన చేసుకుంటున్నాం అన్నాం, ఎవరైనా ఊహించారు అలా పాస్టర్ గారి ఇంట్లో ప్రాబ్లం వస్తుందా, చర్చి క్లోజ్ అయిపోతుంది అని ఊహించారా? ఊహించలేదు. అంతే, అలా ఉంది మరి పరిస్థితులు. చూసారా అన్ని ఉన్నా అనుభవించలేని పరిస్థితి కదండి, అన్ని ఉన్నా అనుభవించలేని పరిస్థితి. సింపుల్, చిన్న దగ్గు వచ్చింది అంతే, దగ్గు దూరం చేసేసింది అందరిని, చిన్న జ్వరం, చిన్న తలనొప్పి. మన ప్రపంచం ఎప్పుడు ఇలా చేయలేదు. ఇప్పుడు నేను కూడా మాస్క్ వేసుకుని తిరుగుతున్నాను ఇంట్లో, ఈ గదిలో ఉంటే దర్శిని గది, దర్శిని గదిలో ఉంటే నేను మాస్క్ లేకుండా ఉంటాను, తలుపు తీస్తే మాస్క్ పెట్టుకుని తిరుగుతాను ఇంట్లో. పాశం గారి దగ్గరికి వెళ్ళిన, దర్శన బాబు దగ్గరికి వెళ్ళిన, పాశం గారు బెడ్రూమ్లో ఉంటారు, దర్శన బాబు హాల్లో ఉంటాడు, వ్యవసాయం కింద ఉంటాడు. ఇంకా మంచి దేవుడు పెద్ద బిల్డింగ్ ఇచ్చాడు, 30,000 రూపాయలు అద్దె కట్టుకునే బిల్డింగ్ ఇది కదండి. నిజంగా నాకు జీతం, ఒక నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే నాకు 1 లక్ష రూపాయలు జీతం ఇస్తే నేను 30,000 పెట్టి అద్దుకుంటానండి, ఎంత పెద్ద బిల్డింగ్ ఉంటానా? ఉండనే మహా అయితే 10,000 రూపాయలు 15,000 రూపాయలతో ఉంటాను అనుకోండి. అందులో అన్ని గదులు ఉంటాయా? ఇంత లేవిష్గా ఉంటాం మేము, ఎవరి గది వాళ్ళది, ఎవరి ల్యాబరేటరీ వాళ్ళది, ఎవరి బాత్రూమ్ వాళ్ళది, అలా ఉంటామా? ఉండమే, దేవుడు ఇచ్చాడు, అది అందులో ఆనందించడమే. కాబట్టి ప్రతి ఒక్కరికి ఏం కావాలో ఇస్తాడు, ఆయనకు పాదాలు పట్టుకోవాలి. అయితే ఆ ఇచ్చింది కూడా అనుభవించడానికి కూడా ఆయన కృప ఉండాలి. ఇప్పుడు చర్చ ఇచ్చాడు, కొద్ది కాలం అనుభవించలేకపోయాం, మళ్ళీ వెళ్తే ఓపెన్ చేస్తాం, మళ్ళీ క్లోజ్ అయింది, మనం ఏమి చెప్పలేం. కరోనా అయిపోయింది అయిపోయింది అంటారు, మళ్ళీ ప్రపంచంలో మళ్ళీ సెకండ్ వేవ్ వస్తుందండి, ఏమీ గ్యారంటీ లేదు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉందాం, ఉన్న అవకాశం ఉపయోగించుకుందాం, మన వాళ్ళందరికీ చెప్తాం, సాధ్యమైనంత వరకు ప్రేమగా అందరితో మాట్లాడదాం, అందరిని క్షమిద్దాం. అయిపోయింది, మనం బ్రతుకులు క్లోజ్ అయిపోయి అనుకుందాం, మన సమాధి పెట్టులు రెడీగా ఉన్నాయి అనుకుందాం, గొయ్యలు కూడా తెలిసి రెడీగా ఉన్నాయి అనుకుందాం, అలా ఇంకా మన బ్రతుకులు అయిపోయాయి అన్నట్టుగా జీవిద్దాం, ఇక ఏమీ లేదు అన్నట్టుగా జీవిద్దాం, జాగ్రత్తగా జీవిద్దాం. చిన్న చిన్న అవకాశాలు ప్రభిస్తే వాటిని వాడుకుందాం. మీ ఇంట్లో ఏమైనా బుక్స్ ఉంటే చదువుకోండి, బైబిల్లో విషయాలు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆత్మకు లంగరు అనే మాట, అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే కానీ మీకు తెలియలేదు కదా, ఆ బొమ్మ చూపిస్తే కదా అర్థం కాలేదు కదా. అలాంటి ఎన్ని విషయాలు ఉన్నాయి బైబిల్లో, ఎన్నో ఉన్నాయి. కాబట్టి అవి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఎంత ఎక్కువ నేర్చుకుంటే అక్కడ ప్రభువు సంతకి వెళ్ళినప్పుడు అంత సంతోషిస్తాం, అంత క్లోజ్ రిలేషన్షిప్ మనం అనుభవిస్తాం. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ సండే 10:00 ప్రార్థన చేయండి. తర్వాత ఈవినింగ్ సండే స్కూల్ ప్రోగ్రామ్ 4 to 5:30 అద్భుతంగా నడుస్తుంది. 200 రోజులకు దగ్గర పడ్డాం, బహుశా అది 21వ తారీఖు అనుకుంటాను, 200 రోజు. ఆ రోజు పేరెంట్స్ అందరూ కూడా రండి, సండే స్కూల్లో పాల్గొండి. తర్వాత టీచర్ సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నడుస్తుంది. ఫస్ట్ టైం 7 ట్రైనింగ్ అయ్యారు, ఇప్పుడు దాదాపు 30 మంది ట్రైనింగ్ అవుతున్నారు. మనోళ్ళు కూడా కొంతమంది ట్రైనింగ్ అయితే మంచిది. మరి సుష్మా సిరి మళ్ళీ వస్తే బాగుంది. అమ్మ మీకు ఖాళీ దొరకట్లేదా పాఠాలు చెప్పడానికి? టైం టేబుల్ అయ్యేలా వద్దా మిమ్మల్ని. ఓకే ఓకే, చెప్పండి మీరు ఎప్పుడు మళ్ళీ రెడీ అవుతారు చెప్పండి.
ఏంటంటే ప్రభు సేవ ఎలాగో ఒకలాగా మనం ప్రభు సంతకి వెళ్ళే లోపల మాక్సిమం సేవ చేసేయాలి, అంతే అవకాశాలు ఉపయోగించేసుకోవాలి. ఆ తెర లోపల మనం ప్రవేశిస్తాం, ప్రభు తావాళ్ళు ఆగుతున్నాడు, ఏదో టైంలో ఆ తెర లోపలికి వెళ్ళిపోతాం మనం. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మనకే పని ఉండదు. కాబట్టి ఇక్కడే మనం చేద్దాం. తర్వాత మన పిల్లలు చిన్న చిన్న పిల్లలు కూడా మేము సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాం. వాళ్ళు ఇంకా పిల్లప్పుడు జ్యోతిలాటలు ఉన్నారనుకో, వాళ్ళు దేశ ఖ్యాతిలాటలకు చెప్పవచ్చు, చిన్న చిన్న పిల్లలకు చెప్పవచ్చు. కాబట్టి నెక్స్ట్ మేము జ్యోతి ఆ వయసు ఉండే వాళ్ళకి మేము సండే స్కూల్ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాం. మా టీచర్ ట్రైనింగ్, వాళ్ళు సండే స్కూల్ టీచర్ లాగా ఉంటారన్నమాట. కనుక మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయండి, ఇంట్లో ఖాళీ ఉండేటప్పుడు బైబిల్ చదివిస్తూ ఉండండి. ఎందుకంటే మరి అక్కడ కూర్చోబెట్టి బైబిల్ చదివించాం కదండి, వాళ్ళకి ఆల్రెడీ బైబిల్ వస్తే, బైబిల్ విషయాలు తెలిస్తే వాళ్ళు ఇతరులకి బోధించేటట్టు ట్రైనింగ్ ఇస్తాం. కనుక మీ పిల్లలందరూ మనం ట్రైన్ చేయడం చేత మంచి అద్భుతమైన అవకాశాలు మనకు ఉన్నాయి. మళ్ళీ లిరిక్ రైటింగ్ వర్క్షాప్ స్టార్ట్ అవుతుంది రేపు మండే నుండి, రేపటి నుండి మళ్ళీ ఆదివారం వరకు. ఈసారి పాటల్లో ప్రాస ఎలా వాడాలి అనేది చాలా వివరంగా చెప్తారు ఎవరు, రాజేష్ తాతపూడి గారు. మళ్ళీ వారం రోజు గ్యాప్, అలా చూద్దాం ఎంతకాలం వెళ్తుందో తెలియదు మనకి. మళ్ళీ వర్షిప్ మన ఫ్యామిలీ ప్రేయర్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారని అడుగుతున్నాను కొంతమంది, ఏమో అది కూడా నాకు తెలియదు. ఒకవేళ స్టార్ట్ చేస్తే పావు గంట అరగంట ఎప్పుడైనా స్టార్ట్ చేస్తానని, ఇంకా పాటలు ఏం లేకుండా జస్ట్ స్టార్ట్ చేయడం, వాకింగ్ చెప్పడం, క్లోజ్ చేయడం, అలా చేద్దాం అనుకుంటున్నాను. ఒక అరగంట టైం ఎక్కడ దొరుకుతుందేమో చూస్తున్నాను, దొరికితే అలా చూద్దాం. రైట్, నా ఆరోగ్యం కోసం కూడా ప్రార్థన చేయండి. ఏమో నాలో కూడా కరోనా ఉందా లేదు నాకు తెలియదు, ఎందుకంటే సిమ్టమ్స్ కనబడదు కదండి కొంతమందికి. అందుకోసం సిమ్టమ్స్ వస్తే తప్ప టెస్ట్ చేసుకోవడం లేదు, అనవసరంగా టెస్ట్ చేయరు. టెస్ట్ చేసుకుని డబ్బులు ఖర్చు పెట్టి టెస్ట్ చేసుకోవాలి, ఎందుకు టైం వేస్ట్? నాకైతే ఏ సిమ్టమ్స్ లేవు, వాళ్ళిద్దరికీ ఉన్న సిమ్టమ్స్ తగ్గిపోయాయి. కాబట్టి ఒకవేళ నెగిటివ్ వస్తే సంతోషం, ఆయన నెగిటివ్ వచ్చినా సరే వాళ్ళని కదలనే ఉన్నాం, వాళ్ళని అలాగే ఎవరి రూమ్లో ఉండిస్తాను. ఎందుకంటే వాళ్ళు క్యారియర్స్గా అయిపోతారు, నెగిటివ్ వచ్చినంత మాత్రాన కాదండి, వాళ్ళ ద్వారా ఇంకోళ్ళకి కరోనా వచ్చే అవకాశం ఉంటుంది. కనుక ప్రస్తుతానికి కొంచెం ఎరుకగా ఇబ్బందిగా ఉంది, అయినప్పటికీ పర్లేదు. మన సంఘ సభ్యులు కొంతమంది నాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అంత ఇబ్బందిగా నేను ఫీల్ అవ్వట్లేదు. కాబట్టి వాళ్ళ బట్టి కూడా దేవునికి థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ. ఓకే అండి, మీటింగ్ ఎండ్ చేస్తాను, గాడ్ బ్లెస్ అండి, థ్యాంక్ యూ.